రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం సున్నా వడ్డీ పంట రుణాలు ఇస్తామని, టీడీపీ హయాంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టారని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 12 కోట్ల బకాయిలు కూడా రైతులకు చెల్లిస్తున్నామని, నవంబర్ 15న సీఎం చేతుల మీదుగా సున్నా వడ్డీ రుణాలు, అక్టోబర్ నెలకు సంబంధించిన పంట నష్టంపై ఇన్పుట్ సబ్సిడీ 109 కోట్లు అందిస్తామని తెలిపారు. వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, మినుములు పంటకు ఇన్పుట్ సబ్సిడీ, ఉద్యాన పంటల నష్టపరిహారంగా 23.46 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని, దీంతో రైతుల అకౌంట్లో నేరుగా డబ్బు జమ అవుతుందని పేర్కొన్నారు. మీకు తెలుసు, అధికారంలోకి వచ్చినప్పుడే, మేము అధికారంలోకి వస్తే సున్నా వడ్డీకే పంట రుణాలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు చాలామంది చెప్పారు. గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా చెప్పింది, కానీ రైతుకి ఇచ్చే విషయంలో వచ్చేటప్పటికీ ముఖం చాటేసిందని చంద్రబాబు నాయుడు గారు సర్కార్ని రైతాంగం గుర్తు చేసేవారు. కానీ మాట ఇస్తే వెనక్కి మళ్ళీ మనిషి కాదు, నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం చెప్పడం కోసం ఈ సున్నా వడ్డీ పంట రుణాల విషయాన్ని తీసుకొస్తూ ఉన్నాను. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం 2014-15 సంవత్సరం నుంచి 2018-19 సంవత్సరం వరకు అప్పటి తెలుగుదేశం పార్టీ బకాయి పడ్డ సున్నా వడ్డీ రుణాలను కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీర్చబోతా ఉన్నారు, రైతులకు నేరుగా ఇవ్వబోతా ఉన్నారని ప్రకటిస్తున్నా. సున్నా వడ్డీ రుణాల విషయానికి వచ్చేటప్పటికీ 2014-15 నుంచి 2018-19 వరకు చూసుకున్నప్పుడు ఆనాటి ప్రభుత్వం 1865 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ రాయితీ కింద, వడ్డీ లేని రుణాల కింద ఆ రోజు రైతులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ కేవలం 5 ఏళ్ల కాలంలో 2014-15లో అయితే 45 కోట్లు, 15-16లో అయితే 31 కోట్లు, ఈ విధంగా చూసినప్పుడు 2018-19 నాటికి కేవలం 685 కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చి మిగతా డబ్బు ఎగ్గొట్టిన పరిస్థితి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటా, నాటి సున్నా వడ్డీ బకాయిలు కూడా నేను తీరుస్తానని చెప్పిన నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా రైతాంగానికి ఇవ్వబోతా ఉన్నారని ప్రకటిస్తున్నా. అదే కాకుండా ఏ సీజన్లో ఏ సంవత్సరంలో సున్నా వడ్డీ రాయితీ ఆ సంవత్సరంలోనే ఇస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. అందుకే గత ఖరీఫ్లోని సున్నా వడ్డీ రాయితీని కూడా, పంట రుణాలపైన ఇచ్చే వడ్డీ రాయితీని కూడా ఈ సంవత్సరం ఇప్పుడే ఇమీడియట్గా ఇవ్వబోతా ఉన్నామని కూడా ప్రకటిస్తూ ఉన్నాం. మీరు మొదటి నుంచి చూసినప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇవ్వబోతున్న విషయాలు ఆ లెక్కలు మీకు చెప్తూ ఉన్నా. ఫస్ట్ టైం ఫార్మర్ ఇంట్రెస్ట్ సబ్సిడీని ఆ సీజన్ పూర్తయిన వెంటనే, ఆ సంవత్సరం పూర్తయిన వెంటనే ఇవ్వడం అనేది చరిత్రలో ఇది తొలిసారి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆ రకంగా చూస్తే ఇప్పటి వరకు మనకు వచ్చిన క్లెయిమ్స్ 48,60,000 మంది రైతులకి 2019 ఖరీఫ్లో సున్నా వడ్డీ రాయితీ కింద 510 కోట్ల రూపాయలు, 510.30 కోట్లు ఇవ్వాలని చెప్పి లెక్కలు వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనకు వచ్చిన క్లెయిమ్స్ చూసుకున్నప్పుడు 10,62,335 మంది రైతులకు సంబంధించి 205.74 కోట్ల రూపాయల క్లెయిమ్స్ వచ్చాయి. ఈ మొత్తాన్ని, ఈ 510 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇమీడియట్గా విడుదల చేస్తూ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దీనిలో క్లెయిమ్స్ నిన్నటి వరకు అంటే ఈ చివరి వర్కింగ్ డే వరకు వచ్చిన క్లెయిమ్స్ని రేపు 17వ తేదీన ఇవ్వబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఈ పోర్టల్ ఓపెన్లో ఉంటుంది, బ్యాంకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసినట్లయితే నేరుగా రైతుల అకౌంట్లో ఈ మొత్తం వేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంటే 2019 ఖరీఫ్కి సంబంధించిన సున్నా వడ్డీ రుణాలకు సంబంధించి రాయితీ 510 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.
510 కోట్లలో క్లైమ్స్ వచ్చిన వరకు చూస్తే 205 కోట్ల రూపాయలు క్లైమ్స్ వచ్చాయి. ఇది ఈ సంవత్సరానికి సంబంధించి. ఇది కాకుండా ఇంత ముందు నేను చెప్పినట్టుగా చంద్రబాబు పడ్డ బకాయిలు, రైతాంగానికి పడ్డ బకాయిలు 1865 కోట్లలో ఆయన హయాంలో 5 ఏళ్లలో ఇచ్చింది 685 కోట్లు పోతే ఇంకా 1200 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారని ప్రకటిస్తున్నా. దీనికి సంబంధించి బడ్జెట్లో 1152 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. నిన్ననే ఫైనాన్స్ శాఖ కూడా 700 కోట్ల రూపాయల్ని విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. అంటే రైతు విషయం వచ్చేటప్పటికి ఏదైతే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారో